ఇప్పుడు ఈ లైఫ్ స్టైలు నీ పిల్లలు, అంటే రోషన్కి ఇప్పుడు ఈ సినిమాలు మంచి బ్రేక్ ఇస్తాయని నమ్ముతున్నావా? అంటే మంచి సినిమా అంటే వెయిట్ చేసింది ఏంటంటే, మెయిన్ స్వప్న వాళ్ళ ఫిల్మ్ గురించి మనం పెళ్లి సందర్భ తర్వాత ఎన్ని వచ్చినా కూడా మనం ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేసామని చెప్పేసి అది పీరియాడికల్ టచ్ ఉంటుంది అది. ఓకే, రజా కొల్ది ఆ బేస్ తీసుకుని ఓ బాయ్ వెళ్ళి ఎలా సబ్జెక్ట్ అది రజాకర్ బేస్ చేస్తే అదే చేయాలని కూర్చున్నా యాక్చువల్గా. అది కొంచెం మెల్లమెల్లగా 2 నెలలు 3 నెలలు 3 నెలలు అలా తోసుకుంటా కే ప్రాజెక్ట్ ఉంది కదా, అవును, వాళ్ళది అది అయిన తర్వాత అదే అలా వెళ్తాం విశ్వరూపం. దాని తర్వాత ఇంకా స్వప్న వాళ్ళు ఇంకా వాళ్ళని కూడా మనం ప్రెజర్ పెట్టలేం కదా, వెయిట్ చేద్దాం. ఇంక చిన్న ఏజే కదా, అప్పుడే పైగా స్క్రిప్ట్ అలాంటిది, స్క్రిప్ట్ అలాంటిది ఎందుకంటే దాన్ని రెడీ అవ్వడానికి వీడికి గ్యారంటీగా బాడీని పెంచుకుని ఒక మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇంకా అందుకని దాని ముందు వృషభ వచ్చింది, అది కూడా మైథలాజికల్ టచ్ ఉండి ప్లస్ ప్రజెంట్ జనరేషన్ లాగా మగధీర టైప్ ఆఫ్ ఓకే ఆ బేసిస్ ఉంటుంది అతను జన్మ పూర్వజన్మ పూర్వజన్మలో జన్మ అట్లా ఈ ఇప్పుడున్న ప్రజెంటు ఓకే ఆ టైప్ ఉంటుంది. రెండు ఈ రెండు సైమల్టేనియస్గా మనం యాక్సెప్ట్ చేసాం, అదే ఇంకా మిగతా అన్ని ఇంకా జరుగుతున్నాయి. ఎవరు ఏదైనా కూడా ఇప్పుడు రెగ్యులర్ లవ్ స్టోరీలో లేకపోతే రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాలో చూడట్లే, హారరు థ్రిల్లర్స్ ఫ్యాంటసీలు. ఒక హీరో వాడు లైఫ్ స్టార్ ఏదన్నా అవ్వాలంటే అది కమర్షియల్ వేలోనే వెళ్ళాలడు. అవును, చిన్నగా వెళ్దామంటే ఇప్పుడు కుదరదు, ఇప్పుడు కుదరదు, మీలాగా కుదరదు. అది వాడు వెళ్తే పర్ఫార్మెన్స్ లెవెల్స్ కానీ ఆ లెవెల్స్ కానీ ఫస్ట్ నుంచి అలా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఆ గ్రాండ్గా గార్జియస్గా కనిపిస్తేనే వాళ్ళు నిలబడతారు, ఇప్పుడు ఆంతారు నిలబెట్టుకోగలరు, నిలబెట్టుకోగలుగుతారు. అంతేగాని మళ్ళీ చిన్న స్టేజ్లో లేట్ అయినా లేట్ అయిందని అదే నువ్వు ఒకటే అన్నాను, లేట్ అయిందని తీసేసి ఆడు వాడు ఏంటంటే లేట్ అయితే ఉన్నాను మంచి సినిమా చేస్తాం, సినిమా చూసిన తర్వాత బాగుందంటే ఇంక లేట్ ఏమనిపిస్తుంది, ఇంకేమనిపిస్తుంది. ఆడు వాడు బాగా స్టబన్గా నీట్గా, పైగా ఇప్పుడు ఏడాదికి 6 సినిమాలు చేసే రోజులు కూడా లేదు, చాలా పెద్ద మా టైప్లో. ఇక మాతోనే 100 సినిమాలు ఫినిష్, ఇంకా ఎవరు నెక్స్ట్ జనరేషన్ ఎవరో 100 సినిమాలు చేయరు, 100కి టచ్ అవ్వరు, టచ్ అవ్వరు, కష్టం. అంతే చేయలేరు అంటే వాళ్ళ ఫాల్ట్ కాదు, అది సినిమా ఇండస్ట్రీని అంత. సంవత్సరానికి 2 సినిమాలు కంటే ఎక్కువ చేయలేరు సంవత్సరానికి, అంటే 2 సంవత్సరానికి 2 ఎక్కడ శ్రీకాంత్ అదే అంటున్నా. అంటే మరీ స్టార్లు అంటే ఒకళ్ళే ఒక సినిమానే రావడం, సినిమాలే 6 నెలలు 9 నెలలు పట్టేస్తుంది. జనరల్గా ఇంత కెరీరు ఇంత పాపులారిటీ నీకు ఏ రోజున పొలిటికల్ ఎంట్రీకి నీ మీద ప్రాబ్లం రాలేదా శ్రీకాంత్? నాకు ఎప్పుడు ఎప్పుడు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉందని, ఇంట్రెస్ట్ ఉందని నా సైడ్ నుంచి తెలిస్తే వాళ్ళు అడుగుతారు, అదేలే మన సైడ్ నుంచి ఎప్పుడు లేదు కదా, ఎప్పుడు లేదు. నేను మూవీ ఆర్టిస్టేషన్లో నుంచి చూడమే నాకు ఇష్టం లేదు జనరల్గా. నేను ఇంకా పాలిటిక్స్ మళ్ళీ ఇప్పుడు ఈ వేరే రాజకీయ రంగంలోకి నువ్వు వెళ్ళక్కర్లేదు, ఇక్కడ అన్ని చూసేసావు నువ్వు మూవీ ఆర్టిస్ట్ కదా. ఒకటి చిన్నది అవి కొన్ని ఏంటంటే అప్పటికప్పుడు ఉంటాయి తప్పితే, కానీ అంత రేంజ్కి వెళ్ళిపోద్దని మేము అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇదివరకు లేదు, మేమున్న ఇది మురళీమోహన్ గారు మేము ఉన్నప్పుడు ఏంటంటే సరదాగా అలా అలా వెళ్ళిపోయేది. దానికి కారణం ఏంటి అంత బాగా బిగుసుకుపోవడం? ఒక్కొక్క రీజన్ ఉంటుంది దానికి. ఏం రీజన్ అంటే ఒక రాను రాను ఇప్పుడు ఇదివరకు ఇండస్ట్రీ ఎలా మారింది, ఇప్పుడు కూడా ఇది కూడా అలాగే మారింది. కరెక్టే, అక్కడ ఉండేది ఏమి కాదు పాప, ఎవడో ఏమీ అక్కడ దోచుకునేది లేదు పెట్టుకునేది లేదు. మరి దాన్ని తప్పితే కష్టం తప్పితే నాకు తెలుసు కదా, కష్టం తప్పితే ఏముండదు. అదేంటంటే ఒక ప్రెస్టేజ్ ఇక ఆ రేంజ్లోకి వచ్చేసింది, ఇంకా ప్రెస్టేజ్ ప్రెస్టేజ్ లాగా అయిపోయింది అది. మాటలు అనేసుకున్నారు ఒకళ్ళు, అది ఇక అంటే అయ్యి. అందుకే నా దాన్ని కూడా దండం పెట్టి బయటకు వచ్చాం. అదేలే, నరేష్ డబ్బులు గాజేసాడని, శివాజీ మా మీద వేయడం, మా మీద వేయడం, మేము ఆయన చేయడం, ఇవన్నీ ఏంటంటే ఫూలిష్. అందుకని మనం ఒకళ్ళు అనలేము మనం పడలేము, ఎగ్జాక్ట్ ఉన్నప్పుడు దాంట్లో ఉండటం కూడా బెస్ట్. ఎగ్జాక్ట్లీ, అది జరిగిపోయింది, ఇంకా గతం అయిపోయింది అయిపోయింది ఇక దాన్ని. అంటే ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు మళ్ళీ మా మళ్ళీ మేము ఎదురు ఎదురు పడితే మళ్ళీ ఏముండదు, ఏం మామూలుగానే మాట్లాడుకుంటాం. ఏమో అప్పుడు ఏ వదిలేసిండి ఇంకా అన్నీ ఏదో జరిగిపోయింది అబ్బా నువ్వు అన్నావు నేను అన్నా అయిపోయింది కదా అంటాం, అయిపోయింది అందే మెటర్ క్లోజ్. అందులో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి బెటర్. చాలా కాలంగా ఉన్నారు మీరు అందరూ ఇండస్ట్రీలో, ఎంత చిన్నది ఇది, దీంట్లో మళ్ళీ పట్టుకోవడాలు. నేను ఎక్కడ సర్ప్రైజ్ అయ్యానంటే అన్ని అకౌంట్స్ అన్ని ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయిగా. అవును, ఏది ఎవరు మట్టుకాలి చెక్ పవర్ సంతకం పెట్టుకుని డబ్బులు తీసేసుకోవడానికి లేదు కదా. అలాంటి చోట డబ్బులు మిస్యూజ్ అయ్యాయని డబ్బులు తీసేసుకున్నారు, స్కూటీని కూడా చేశారు కదా సురేష్ గారు, మొత్తం బ్యాంకుని పెట్టి మన సురేష్ బాబు కేఎల్ నారాయణ గారు వీళ్ళందరిని పెట్టి అసలు ఏమైందో చూడడం. నేనే ఫోర్స్ చేశాను మొత్తం చిరంజీవి గారి దగ్గరికి అన్న దగ్గరికి వెళ్ళి
వాళ్ళు తిట్టుకున్నారు, నవ్వుకున్నారు. ఇంకా ఎందుకంటే ఫూలిష్, ఎందుకంటే ఏముంటుంది మీరు మీరు ఎందుకురా ఇవన్నీ సైలెంట్ సైలెంట్ చేసేసారు అంటే ఇంకా అయిపోయింది అది. అంటే ప్రకాష్ రాజ్ గారు పక్కన నిలబడడం, మంచు విష్ణు వాళ్ళిద్దరి మధ్య గట్టిగా బిగుసుకుపోయింది అప్పుడు. అంతే బిగుసుకుపోయింది, ఇద్దరికి ఒక్కొక్కరికి ఇది అయిపోయింది. మనం మధ్యలో ఇరుక్కున్నాం, ఎలా ఇరుక్కున్నామో అలా ఇరుక్కున్నాం మనం. ఇటు చెప్పలేరు అటు చెప్పలేరు కదా, వచ్చిన తర్వాత అటు వెళ్ళలేము, బోనస్ మాట ఇచ్చేసిన తర్వాత అట్లా ప్రాబ్లం ఉంటాయి. అంతే అదేలే, ఇంకా అది అయిపోయింది కాబట్టి ఇక నేను కూడా దాని నుంచి. ఇప్పుడు ఈ రెండేళ్ళు డెవలప్మెంట్ మీద నీకు ఏదైనా ఒపీనియన్ ఉందా? మా మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు 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 చేసుకునే విధానం వాళ్ళు చేసుకుంటాను ఉన్నారు. నేనంటే దాని మీద ఎక్కువ ఫోకస్ కూడా పెట్టాలి అట్లా కదా. మరి నీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అందరికీ బాగుంది, హెల్త్ కార్డ్స్ కానీ ఇది కానీ అవన్నీ బాగానే చూసుకుంటున్నారు, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అంతకంటే చేసేది ఏముండదు అక్కడ, ఏముంటుంది కూడా. నీకు కావాల్సింది ఏంటి? హెల్త్ హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ మీద ఇన్సూరెన్స్లు అవి చేసుకోవడమే కదా. అవును, అంతే కాదు. ఏదో కొంతమంది పేద కళాకారులు ఉంటే వాళ్ళకి ఏదో వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడము అవన్నీ చేస్తాం. ఓన్లీ ఏంటంటే ఈ బిల్డింగ్ది అది ఒకటే పెద్దదో లేపారు అందరు, ప్రతి వాళ్ళు బిల్డింగ్ 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 అంటే విష్ణు సొంతంగా కట్టిస్తానో సొంత ల్యాండ్ మీదనో ఏదో మాట ఇచ్చాడు. ఇక అవన్నీ ఏంటంటే ఇక అనుకుంటాము, కొన్ని కొన్ని చేస్తారేమో, ఇంకా ముందు కదా, ముందు టైం ఉంది, టైం ఉంది. బట్ రెండేళ్ళు కంప్లీట్ అయిపోతున్నది మళ్ళీ వాళ్ళు ఏమరు ఇంతవరకు మరి మాకైతే కనుక మేము నుంచుందామని కానీ, ప్రకాష్ నుంచి ఉందామని కానీ, మళ్ళీ మేము నుంచి ఉందామని కానీ. అదే ప్రకాష్ రాజ్ గారు కంటెస్ట్ చేయడం నాకు తెలియదు. అంటే నా పర్సనల్గా నేనైతే కనుక బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కదా ప్రకాష్ పెట్టిన ఆ నుంచోడు మీ ఇద్దరు అనుకోండి. నేనైతే కనుక నేను నా ఒపీనియన్ నేను చెప్పేశా. నెక్స్ట్ ఏదో బిగినింగ్లో ఉండేది అది, తర్వాత మధ్యలోంచి అంత ఎందుకు సైలెంట్ అయిపోయారు అందరం, అసలు మూవీ ఆర్టిస్ట్ గురించి మాట్లాడడం మానేశాం. ఓన్లీ బికాస్ అది మాట్లాడుకుందుకు ఏమవుతుందంటే అది ఇంకా పెరుక్కుంటా 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 వెళ్ళిపోయి అనవసరమైన రప్చర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు విష్ణు అతను బిజీగా సినిమాలు చేసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలని అందరికీ కష్టమే కదా. అవును, వాళ్ళు చేసినంతవరకు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇది డిప్లొమాటిక్ సమాధానం అనుకోవచ్చు, కానీ నేను డిసైడ్ అయింది ఏంటంటే ఇక దాని జోలికి వెళ్ళొద్దు, ఎవరి జోలికి వెళ్ళొద్దు మనకు అనవసరం. అవునులే, అసోసియేషన్లో ఎవరికన్నా ఏమైనా హెల్ప్ కావాలంటే మన పర్సనల్గా వచ్చి అడుగుతూ ఉంటారు, పర్సనల్గా కొన్ని కొన్ని చేస్తూ ఉంటాం. అవును, ఈసారి నుంచిన ఉద్దేశం మాత్రం ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు నుంచిన ఉద్దేశం లేదు. నీకు లేదు సరేలే, ప్రకాష్ రాజ్ కూడా నించడం చెప్పేసి లేదు. ఇంకా మేము లేకపోతే ఇంకా ఆడు ఉండడం చేయడు. అదేలే, అది అక్కడే పడింది లాక్, డెడ్ లాక్. ఇద్దరు ఇద్దరు సీరియస్గా ఇద్దరు ప్రెస్టేజ్ తీసేసుకున్నారు. అవును, ప్రెస్టేజ్ వచ్చేస్తుంది కదా మరి రాని బట్టి. అదేలే, అది వదిలేదు కదా. అంతే అంతే అంతే. సో నీ బిగినింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మంచి మంచి విషయాలన్నీ యు షేర్డ్ విత్ అస్. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్తో చాలా అంటే వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. శ్రీకాంత్ అంటే ఏంటి అన్నది బాగా అందరికి క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఇంటర్వ్యూస్ చాలా చేస్తూ ఉంటాం కానీ వేరే కూడా ఈ ఇంటర్వ్యూ కొంచెం నాకు కొంచెం హ్యాపీగా, అందుకని టపటపటపా మాట్లాడగలిగాం. అంటే ఎదుటోళ్ళు బట్టి కదా మనం కూడా ఉండగా ఉండేది తెలిసిపోద్ది. అదే లేకపోతే ముక్కు ముక్కు సూటిగా మామూలుగా బాగుందండి అది అంతే, ఆ సినిమా ఎట్లా చేసాం, ఈ సినిమా ఎట్లా చేసాం అయిపోయింది అంతే. దాన్ని ఏమంటారు మాట వరుసకి చెప్పినట్టు. ఎగ్జాక్ట్లీ. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ రంగేంద్ర గారు, ఎందుకంటే మీతో ట్రావెల్ ఎప్పుడు నుంచో, మీరు అందరూ మీరు కానీ ప్రభు కానీ వీళ్ళంతా వినాయకరావు గారు కానీ వీళ్ళందరూ బిగినింగ్ నుంచి చూస్తున్నాను కదా. అవును, ఈరోజు ఇంకా మేము ఇండస్ట్రీలో ఉన్నాం, మీరు దాంట్లో కంటిన్యూ అవుతున్నారు, మీడియాలో ఉన్నాం, మీడియాలో ఉన్నారు, యాక్టివ్గా ఉన్నాం, యాక్టివ్గా మళ్ళీ అందరం. అదే హ్యాపీ, దట్స్ ఎ వెరీ నైస్ థింగ్ రియల్లీ. అవును, ఎందుకంటే ఇప్పుడు నీ సెకండ్ ఇన్నింగ్స్ చూడడం మళ్ళీ నువ్వు అంచేత ఇప్పుడు నువ్వు విందాక అన్నట్టుగా ఇప్పుడు మా అసోసియేషన్ వ్యవహారాలు ఏవి నువ్వు కూడా చూసుకునే పరిస్థితి లేదు నీకు. అవును అవును, ఎందుకంటే యూఆర్ వెరీ బిజీ విత్ ది ప్రాజెక్ట్. అది ఒకటి బాబు, నీ సన్ కెరీర్ ఉంది అక్కడ ఉంది, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి మనం పొడి చేసేది ఏం లేదు. ఏం లేదు, వాళ్ళు అడిగే సహాయం ఏదైనా ఉంటే చేసేస్తాం. ఇప్పుడు అసోసియేషన్ నుంచి ఏమన్నా మనం మన సైడ్ నుంచి హెల్ప్ కావాలన్నా మనం చేసుకుంటాం. రెడీ, ఆల్వేస్ రెడీ, ఆల్వేస్ ఆల్వేస్ రెడీ, ఎందుకంటే అది మన అసోసియేషన్. అది అది ఎగ్జాక్ట్లీ, దాంట్లో ఆ ప్రాబ్లం లేదు. బట్ ఎలక్షన్స్ వైజ్ నుంచోవడం అని నుంచుని మైకులు పట్టుకుని మైకులు ఇక్కడ మామూలుగా మాట్లాడతానికే, సినిమా ఫంక్షన్లో మాట్లాడదానికే మనకి ఇబ్బంది. ఎగ్జాక్ట్లీ, నువ్వు ఎప్పుడు మాట్లాడాలి? నువ్వు మొన్న ప్రెస్ మీట్లో బట్టి మాట్లాడితే నేను చాలా ఆశ్చర్యపోయాను. అమ్మో శ్రీకాంత్, అది ఏది ఏదో మ్యాటర్ తెలుసు, ఏదో వీళ్ళు బాగా చేశారు వాళ్ళు బాగా ఇది చెప్పడమే కదా. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్ ఏముంటుంది. అదే మామూలుగా నువ్వు చాలా ముక్తసరిగానే మాట్లాడావు మొన్న కూడా, బట్ మాట్లాడావు, అది నేను బాగా ఎంజాయ్ చేసిన పాయింట్ అది అక్కడ. సో ఇంకా ఈ సెకండ్ ఇన్నింగ్స్లో నువ్వు ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు, ఈ కోటబొమ్మలి కానీ, దేవర్ కానీ, గేమ్ చేంజర్ కానీ,
అఖండలాగా అన్ని మేజర్ క్యారెక్టర్స్ బాగా చేసి నీ క్యారెక్టర్ని ఇంకా బాగా ఎన్రిచ్ చేసుకోవాలని. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ విషెస్. అందరు విషెస్ కావాలి. ఎస్ ఎస్. అండ్ నీ క్యారెక్టర్ నీ ఒరిజినాలిటీ ఏదైతే ఉందో అదే నీ స్ట్రెంగ్త్ టోటల్గా. అండ్ యూఆర్ గుడ్ యాక్టర్. మారకూడదని కోరుకుంటూ మారదు రే. ఎందుకు ఇంకేం మారుతావులే? ఇంకా మార్చేది ఏమి ఉండదు. ఇంకా కాదు ఇంకేం మారుతావు? మారుతా మనం ముప్పై కూడా. నేను అనేది అంటే ఒరిజినాలిటీ ఎప్పుడు పోదు. మనం అది నేర్చు ఒకవేళ ఒకసారి అనిపిస్తూ ఉంటుంది కొంచెం మనం కూడా స్ట్రిక్ట్గా ఉంటే బాగుంటుంది కదా. ఒకరోజు ఉండగలం మామూలే కదా. ఒకరోజుతో అలిసిపోతావు నువ్వు తర్వాత మనం మళ్ళీ మనం యాక్టింగ్ మళ్ళీ మళ్ళీ మామూలుగా వచ్చేస్తాం. మామూలు అయిపోతుంది. దట్స్ వెరీ నైస్. అదే అంటున్నాను నీ క్యారెక్టరే నీ స్ట్రెంగ్త్. దాని మీద బీయింగ్ ఏ గుడ్ యాక్టర్ మళ్ళీ మంచి క్యారెక్టర్ పడడంతో మళ్ళీ యూఆర్ ఫ్లేరింగ్ అప్. ఇండస్ట్రీకి అవసరం ఇలాంటి యాక్టర్లు. మన బోయపాటి అదే నాతో అన్నది. నయేంద్ర గారు మనం మన దగ్గరే బ్రహ్మాండమైన నటులున్నారు, మనం వెళ్ళి హిందీకి వెళ్ళి తెచ్చుకోకర్లేదు. దట్ ఈస్ వేరే ఎక్స్పెరిమెంటెడ్ శ్రీకాంత్ అని చెప్పాడు నాకు. నా మీద బాగా నమ్మకం. నమ్మకం బోయపాటి నమ్మకం. అది ప్రూవ్ చేయ ప్రూవ్ అయింది. కష్టపడి రాస్తాడు, చాలా ఇమోషనల్ గా ఫీల్ అవుతాడు రాసేటప్పుడు. అవును అవన్నీ మీకు బాగా వర్కౌట్ అయ్యాయి.